అరే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రెస్ మీట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన కాళ్ళ మీద ఆయన జనానికి అయితే నెత్తి మీద చేపెట్టనాడో, మళ్ళీ నిన్న ఎవడు ఏడు చేయి పెట్టించుకున్నారో నాకు తెలియదు, కానీ తన కాళ్ళ మీద గొడ్డలతో తానే నరుక్కున్నాడు. ఆయన సంకల్పయాత్ర, కాలక్షేప యాత్ర కూడా వేస్ట్ అయిపోయింది. ఆయన ఒక నిజ స్వరూపం కూడా తెలుగు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చేతుల్లో తెల్లి తాకట పెట్టారు. అదే ముఖ్యమంత్రి రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు, ఆంధ్ర వాళ్ళు కుక్కలు అన్నారు. ఇంకా భాషకి అర్థం లేకుండా మాట్లాడాడు. నువ్వు ఉంటుందేమో ఆంధ్రాలో, ఓటు ఆంధ్ర, కావాలనుకుంటుంది ముఖ్యమంత్రి ఆంధ్రాకి, కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదంటావు, ప్రభుత్వం మీద ఎట్టాగ నమ్మకం లేదంటావు. కేసు ఏదైనా పెట్టాలంటే నువ్వు ఆంధ్రాలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీ చెల్లి విషయం షర్మిల గారికి మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ అందరు కూడా గౌరవిస్తారు. వ్యక్తిగత విషయాల్లో మా ముఖ్యమంత్రి గారు ఏ రోజు జోక్యం తీసుకోవద్దని స్ట్రాంగ్ ఇది ఉంది. మీరు రాజకీయ కక్షతో ఎంతసేపు చంద్రబాబు చంద్రబాబు అంటారేటి? చివరి రోజు అక్కడ కూడా సంకల్పయాత్ర చివరి రోజు కూడా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు కానీ, విభజన హామీలు కానీ, ఏ రకంగా ఢిల్లీ వాళ్ళు మనకు మోసం చేస్తుంది కానీ, ఇవన్నీ చెప్పకుండా ఈ ఒక్క మాట తన జర్నీలో ఒక్క మాట ఎత్తలా. దాంతోపాటు ఎంతో గౌరవంగా పౌరుషంగా బతికే తెలుగు జాతి వాళ్ళ గుండెల్లో గుణపాన్ని పెట్టేశాడు. నిన్న ఇవాళ ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి, ఇందాక పొద్దున వేరే చోట వెళ్తే ఆఫీసర్ ధర ఈజెట్ ఫెలో అన్నట్టు అంటాను. ఇప్పుడు ఈ రకంగా నీ స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని ఎంత అభాస్పాలు చేస్తావు? యావత్తు మీ కుటుంబం, తాత, నాన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీని అనుభవించి మరి చిన్న స్థాయిలో ఉన్న మనుషులు లక్షల కోట్లు సంపాదించి చేసి కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసి నీ స్వార్థం కోసం నీకు ముఖ్యమంత్రి అవ్వాలని వైఎస్ఆర్ పార్టీ పెట్టి అల్లో కొలం చేసి ఆంధ్రాలో కాంగ్రెస్లో ఉన్న కొంతమంది స్వార్థపరులు మనకు ఆంధ్రాలో అసలు మైలేజ్ పోయింది, ఒక సీటు కూడా రాదు, ఇచ్చేస్తే తెలంగాణలో కొన్ని సీట్లు ఇస్తారని చెప్తేనే సోనియా గాంధీ గారు ఆ రోజు భయపడి ఆయనకి ఒప్పుకోవటం జరిగింది. సీరియస్ మ్యాటర్ ఇది. నీ తెలుగు ప్రజల ఒక గౌరవాన్నే నువ్వు వాళ్ళ తాకట పెట్టావు. మాకు వింటుంటేనే మాకు వల్లు జల్లు అంటుంది. వాట్ ఎవర్ దాన్ని టోటల్లీ రాంగ్. నీ రాజకీయాల కోసం, నీ స్వార్థం కోసం ఏదైనా చేసుకో. ఓ రోజు కోడి కత్తి అంటారు, కోడి కత్తితో నువ్వు ఎందుకు చేయించాలో మనం, మాకు ఏం పని లేదా? నువ్వు ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగావు, ఒక సెకండ్ పని అది? మాకు ఆలోచన లేదు. నువ్వు వేలాది మంది, వందలాది మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇన్ని కిలోమీటర్లు మా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి నీకు రక్షణ కల్పిస్తే నీ మనిషిని పెట్టుకుని నాటకం చేసి బొత్త సత్య అన్న బ్రదరు వాళ్ళు ఇల్లు కలిసి నీకు ఏదో చిచ్చుకాయ రాగి, అసలు ఎక్కడైనా గీతం ఉందా ఈ శరీరం మీద? యాక్టింగ్ కాకపోతే ఏంటి ఇది? మీరు నా బ్లడ్ తీస్తే దూది పెట్టకపోతే 1 or 2 డ్రాప్స్ వస్తాయి అంతే. ఎంత లోతు అయింది అది? సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా విశాఖపట్నం ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించాల్సిందా? ఇంత పెద్ద గాయం అయిందని శుభ్రంగా విశాఖపట్నంలో చేతులు ఊపాడు, నవ్వాడు, చేతులు కలిపాడు, హైదరాబాద్లో దిగాడు, నవ్వాడు, చేతులు కలిపాడు, ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు, మళ్ళీ నాటకం ఆడుతూ ఆసుపత్రిలో వచ్చాడు. ఆసుపత్రి కూడా ఎవరిది? ఆయన ఇంటి పక్కదే. కనీసం విశాఖపట్నంలో కంప్లైంట్ పెట్టావా? పెట్టరా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మోడీతో ఇదయ్యి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో విమానాశ్రయంలో ఎంక్వైరీ అని పెట్టారు. మళ్ళీ ఇక్కడ కూడా ఆ పిల్లోడు నిన్న మొన్న చూశాను నేను, సేమ్ ఏ వాట్ ఆంధ్ర పీపుల్ పోలీసుకి చెప్పాడో నిన్న కూడా అదే చెప్పాడు. నువ్వు చెప్పింది ఏది నిజం? నీ ప్రజల అవసరంలా, ప్రజా సమస్యల అవసరంలా ఎంతసేపు ముఖ్యమంత్రి అవుతానంటాడు? ఎట్టా అవుతావు? విచ్ బేసెస్? నీకు ఏ హక్కు ఉంది? నువ్వు దొంగవి, 3 సంవత్సరాలు జైల్లో ఉన్నావు, లక్షల కోట్లు కాజేశావు,
అది నీ కళ్ళకు కనిపిస్తుంది కదా ప్రజలకి, నీ ఏ ఇంట్లో ఉండేవాడివి, మీ నాన్న బంజారా హిల్స్లో ఉన్న ఇల్లు కూడా డెవలప్మెంట్కి ఇచ్చేసాడు. మరి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఇవాళ హైదరాబాద్ నగర్లో ఎట్లా వచ్చేసినాయి, బెంగళూరులో ఎట్లా వచ్చేసినాయి, వైజాగ్లో ఎట్లా వచ్చేసినాయి, కడప అంతా కాజ్ చేశాడు. షర్మిల గారి క్యారెక్టర్ ఏంటో, మీ కుటుంబం క్యారెక్టర్ ఏంటో మాకు అవసరం. మాది ఒకటే, ప్రజల సమస్యలు, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి అని సిగ్గు, ఇంతకన్నా లజ్జ ఉండదండి. గత 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి అసెంబ్లీకి రాకుండా గొర్రెల్లాగా నీ ఎమ్మెల్యేని కూడా రానివ్వకుండా నువ్వు తిరిగి రోడ్లంట ఎంత సమయం వృధా చేసి అసెంబ్లీకి రానివాడు నీకు డబ్బు జీతం తీసుకునే హక్కు ఉందా అంటా నేను. ప్రభుత్వం నచ్చదన్నావు, పోలీసు యంత్రాంగం నచ్చడం లేదన్నావు, ఆంధ్ర మీద నమ్మకం లేదన్నావు, వాడు ఆ డబ్బు తినవచ్చా, సిగ్గుండా కూడా ఏడన్నా తీసుకుంటాడా జీతాలు?